Hi friends, welcome back to Vasulogs. Mundhuga na channel subscribe cheskunna mee andarki chala thanks andi. Ide first time chuse vallaithe tappakunda na channel ni subscribe cheyandi. Ee roju video lo manamu arthritis ankle pain kosam alage arthritis lekapoyina kontha mandiki ankle joint pain ekkuva untundi. Vallu morning nidra levagane asalu kaal kinda pettaleka chaala baadha padutu untaru. ఒక 20 స్టెప్స్ అలా వేసే వరకు వాళ్ళకి స్టడీగా ఉండడం కష్టం అవుతుంది. స్టడీగా నడవడం కొంతమంది అయితే మార్నింగ్ లేవగానే గోడల సపోర్ట్ తో నడుస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా బాధ ఇస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే. ఇప్పుడైతే నాకు చాలా రిలీఫ్ వచ్చింది ఇవన్నీ ఎక్సర్సైజెస్ తో. నేనైతే ఇప్పుడు కంటిన్యూస్ గా 3 కిలోమీటర్స్ జాగ్ కూడా వెళ్తున్నాను ప్రతిరోజు. అలాగే తిరుమల కొండ ఎక్కడం కానీ ట్రెక్కింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను. కాబట్టి నేను ఎలాంటివి చేస్తానో ఎక్సర్సైజెస్ అవన్నీ మీకు కూడా యాంకిల్ కోసం ఈరోజు వీడియోలో చూపిద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ యాంకిల్ పెయిన్ దేనివల్ల వస్తుంది మెయిన్ అంటే ఒక రీజన్ ఆర్థరైటిస్ మెయిన్ రీజన్. అది కాకుండా మనము ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు లేదా ఒబేసిటీతో ఉన్నప్పుడు కూడా ఈ యాంకిల్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఈ యాంకిల్ జాయింట్ పైనే మన బాడీ మొత్తము బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆ బోన్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. ఎక్కువసేపు నిలబడడం వల్ల కానీ రావచ్చు లేదా ఎక్కువసేపు నడవడం వల్ల అయినా రావచ్చు లేదా అథ్లెట్స్ లో ఎక్కువసేపు పరిగెత్తడం వల్ల కూడా రావచ్చు. ఈ యాంకిల్ జాయింట్ పెయిన్ జెంట్స్ కంటే లేడీస్ లోనే ఎక్కువ వస్తుంది. అలాగే లేడీస్ అయితే హై హీల్స్ వేయడం వల్ల కూడా రావచ్చు. ఇది షూస్ వేయడము మనము చాలా హార్డ్ గా ఉన్నవి షూస్ వాడటము లేదా అన్సైజ్ షూస్ వాడటం వల్ల కూడా ఈ హీల్ పెయిన్ కానీ యాంకిల్ పెయిన్ కానీ రావచ్చు. అదే విధంగా మనము టీవీ చూస్తున్నప్పుడు కానీ లేదా కూర్చున్నప్పుడు కానీ కాళ్ళు ఎక్కువసేపు వేలాడదీసి కూర్చోవడం వల్ల కూడా ఈ యాంకిల్ పెయిన్ అనేది మడమ నొప్పి అని హీల్ పెయిన్ అని ఇలాంటి ఫుట్ పెయిన్స్ ఇవంతా వస్తాయి. ఇప్పుడు మనం చూపించే ఎక్సర్సైజెస్ హోల్ ఫుట్ కి యాంకిల్ కి టోస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ యాంకిల్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ వెయిట్ తగ్గితే మనకి చాలా వరకు ఈ రిలీఫ్ వస్తుంది యాంకిల్ పెయిన్. ఆ తర్వాత ఈ ఎక్సర్సైజెస్ ఏవి చేయలేకపోయినప్పుడు అంటే వాకింగ్ కానీ అట్లీస్ట్ ఎక్సర్సైజెస్ కూడా మూమెంట్స్ కూడా జాయింట్ ని ఇవ్వలేకుండా బాధపడే వాళ్ళైతే ఫస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం వామ్ థెరపీ తీసుకోండి. అంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో వామ్ థెరపీ ఎలా చేసుకోవాలి, హార్ట్ అండ్ కోల్డ్ వాటర్ థెరపీ ఎలా చేసుకోవాలి, అలాగే హైడ్రోథెరపీస్ అంటే వాటర్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవచ్చు అని నేను ప్రీవియస్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఐ కార్డ్ లో కూడా ఇస్తాను నేను. అది కూడా ఒకసారి వీడియో చెక్ చేయండి. ఫస్ట్ అస్సలే చేయలేని వాళ్ళైతే ఇది ఫస్ట్ ఫాలో అవ్వండి ఈ వామ్ థెరపీని. ఈ వామ్ థెరపీ ఒక 2 డేస్ 3 డేస్ చేస్తే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇవన్నీ అయితే వామ్ థెరపీతో చాలా తగ్గుతుంది. హార్ట్ అండ్ కోల్డ్ థెరపీస్ ఇవన్నీ కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే. లేదా మీరు చేయగలను అనుకుంటే డైరెక్ట్ ఎక్సర్సైజెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, ప్రతి ఒక్కరూ చేయగలిగే ఎక్సర్సైజెస్ కొన్ని ఈరోజు వీడియోలో చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో మా యోగా గురువు గారి ఆధ్వర్యంలో కొన్ని హీల్ ఎక్సర్సైజెస్ అయితే చేసి చూపించాం కదా. అంటే ఎలా హీల్ రొటేషన్ చేయడము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అలాగే స్ట్రెచ్ చేయడము, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాంటివన్నీ చూసాం కదా. అవైతే మస్ట్ అండ్ షుడ్ అవి చేయాల్సిందే. అవి కాకుండా ఇంకొన్ని ఈ రోజు వీడియోలో చూద్దాము. అవి కంటిన్యూ చేస్తూ ఇవి కూడా యాడ్ చేసుకోండి. యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా ఒక చైర్ సపోర్ట్ తీసుకొని చైర్లో కూర్చొని ఇలా ఒక కాలు ఇలాగే ఉంచుకొని ఇంకో కాలుని ఇలా చాపుకోవాలి. ఒక కాలుని ఇలా చాపుకొని ఆల్ఫాబెట్స్ రాయాలి ఇలా యాంకిల్తో. ఏ బి అదే విధంగా ఈ కాలుతో కూడా మీరు ఇంగ్లీష్ అనే కాదండి, మీరు తెలుగైనా రాసుకోవచ్చు. తెలుగు ఆల్ఫాబెట్స్ అయినా అలైనా ఏదైనా మనకి రొటేషన్ కావాలంటే యాంకిల్ జాయింట్ రొటేషన్ కోసం
ఏవైనా రాసుకోవచ్చు 1 2 3 లైనా సరే నంబర్స్ అయినా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నంబర్స్ అయినా రాసుకోవచ్చు ఇలా మీరు రోజుకి 3 టు 4 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే మీకు ఎంత ఓపిక ఉంటే అన్నిసార్లు రిపిటేషన్స్ అయితే చేస్తూ ఉండొచ్చు ఇది మీకు త్వరగా రిలీఫ్ వస్తుంది ఇది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇలా యాంకిల్ని చేత్తో పట్టుకొని మనం రొటేషన్ చేయాలి క్లాక్ వైజ్ ద సేమ్ వే యాంటీ క్లాక్ వైజ్ కూడా అలాగే దీన్ని ఇలా స్ట్రెస్ చేయడము ఇలా హీల్ ని ఒక చేత్తో హోల్డ్ చేసి ఫింగర్స్ ని ఇలా బ్యాక్ కి స్ట్రెస్ చేయడము బాగా గట్టిగా దీని వల్ల యాంకిల్ జాయింట్ స్ట్రెంగ్తన్ అవుతుంది అలాగే ఫ్రంట్ కి అలాగే లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఫింగర్స్ ని బ్యాక్ స్ట్రెచ్ ఒకసారి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ స్ట్రెచ్ ఒకసారి దీనివల్ల కూడా చాలా రిలీఫ్ వస్తుందండి ఇప్పుడు మనము ఒక హాట్ వాటర్ బాటిల్ తీసుకుందాము దాన్ని ఇలా ఫుట్ కింద పెట్టి ఇలా రోల్ చేయాలి బాగా టోస్ నుంచి హీల్ వరకు టోస్ నుంచి హీల్ వరకు ఇలా బాగా రొటేట్ చేస్తూ ఉండాలి అలాగే లెఫ్ట్ లెగ్ కూడా ఇలా ఒక బాల్ తో కూడా చేయొచ్చు బాల్ కంటే ఈ హాట్ వాటర్ ది ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇంకో బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా టవల్ కానీ స్కార్ఫ్ కానీ ఏదైనా చున్నీ కానీ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇలా యాంకిల్ కి పెట్టి బాగా బ్యాక్ కి స్ట్రెచ్ చేయాలి ఇంత వీలైతే అంత దీనివల్ల కాఫ్ మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి టైట్ గా వెనక్కి లాగండి టైట్ గా వెనక్కి లాగాలి అలాగే నెక్స్ట్ లెగ్ ఇలా ఇలా అయినా బ్యాక్ కి స్ట్రెచ్ చేయొచ్చు అలా స్ట్రెచ్ చేయలేని వాళ్ళు ఈ టవల్ తో చేయడం అనేది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఈ యాంకిల్ పెయిన్ కి వజ్రాసనం కూడా చాలా యూజ్ అవుతుందండి వజ్రాసనం అంటే తెలుసు కదా ఫస్ట్ ఇలా కాలు చాపుకొని ఫస్ట్ రైట్ లెగ్ ని ఇలా బ్యాక్ కి బెండ్ చేసుకోవాలి ఇలా సైడ్ చేస్తాను చూడండి ఇలా కాలు చాపుకొని ఫస్ట్ రైట్ లెగ్ ఇలా బ్యాక్ కి బెండ్ చేయాలి బెండ్ చేసి యాంకిల్ ని ఇలా బ్యాక్ బెండ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ బెండ్ చేసుకోలేని వాళ్ళు
ఇలా సైడ్ కైనా పెట్టుకోవచ్చు ఇలా సైడ్ కైనా పెట్టుకొని కూర్చోవచ్చు ఇంత దగ్గర కూడా రాలేని వాళ్ళు మీకు ఎంత ఫోల్డ్ అయితే అంత ఇలా అయినా ప్రాక్టీస్ చేయండి కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా ఇలా రాకుంటూ డైలీ ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజులకి ఇలా బ్యాక్ బెండ్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ దీనిపైన కూర్చోవడానికి అయితే ట్రై చేయకండి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళైతే అలాగే ఈ కాలు కూడా ఫోల్డ్ చేసి కాసేపు కూర్చోవడానికి ట్రై చేయండి లెఫ్ట్ అండ్ రైట్ రెండు కాళ్ళు అలాగే ఫోల్డ్ చేసుకోవాలి అలా కూర్చోలేని వాళ్ళు ఇలా పిల్లో సపోర్ట్ తీసుకొనేసి ఇలా పిల్లోని పక్కన పెట్టుకొని మెల్లగా ఇలా ఫోల్డ్ చేసి పిల్లో సపోర్ట్ తో పెట్టుకోండి పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా పిల్లో సపోర్ట్ చేసుకొని పిల్లో సపోర్ట్ తో అయినా కూర్చోవడానికి ట్రై చేయండి ఇది కూడా వీల్ కాని వాళ్ళు బెడ్ పైన కూడా చేయొచ్చు అది ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం ఇలా బెడ్ కాని దివాన్ పైన కాని ఇలా ఫస్ట్ ఇలా మోకాలను ఫోల్డ్ చేసుకొని ఈ మోకాలను కూడా ఇలా ఎడ్జ్ కి కూర్చోవడానికి ట్రై చేయండి ఈ ఫీట్ రెండు బయట ఉండేలాగా పెట్టుకొని ఇలా కూర్చోండి మరి బ్యాక్ వచ్చేసి పడిపోయేలాగా కాకుండా కొంచెం కంఫర్ట్ గా కూర్చోండి ఇలా చూడండి ఫుట్ ఇలా కిందకి వేసుకొని కూర్చోవడం వల్ల అయితే ఎంతసేపైనా మీరు కూర్చోగలరు ఇలా కూడా ట్రై చేయొచ్చు స్పైన్ ని స్ట్రైట్ గా పెట్టుకొని కూర్చోవడానికి ట్రై చేయండి ఇలా కూర్చుంటే యాంకిల్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడకుండా మీరు ఎంతసేపైనా కూర్చోగలరు ఇలా ట్రై చేయడం వల్ల మీకు వజ్రాసనం అనేది త్వరగా వస్తుంది ఈ వజ్రాసనంలోనే కొన్ని వేరియేషన్స్ చూద్దాము పడుకొని ఎలా చేయొచ్చు అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవడము కాళ్ళు మెల్లగా ఈ టోస్ పైన ఈ కాళ్ళని ఇలా నిలబెట్టడము నిలబెట్టి ఈ హీల్ ని ఇలా వెనక్కి ప్రెస్ చేయాలి అప్పుడు టోస్ కి యాంకిల్ కి అంతా ప్రెషర్ తగిలి టోస్ పైన ఉన్న అలాగే యాంకిల్ పైన ఉన్న అన్ని తగ్గుతుంది అలాగే కాఫ్ మజిల్ నీ పెయిన్స్ కూడా చాలా యూస్ అవుతుంది ఇలా మీరు ఎన్ని రిపిటేషన్స్ అయినా చేసుకోవచ్చు రోజులో 3 టు 4 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువగా ఉన్న వాళ్ళు త్వరగా రిలీఫ్ వస్తుంది ఈ వజ్రాసనాన్ని కూర్చొని చేయలేని వాళ్ళు అలాగే పడుకొని చేయలేని వాళ్ళు నిలబడి కూడా ట్రై చేయొచ్చు అది ఎలాగో చూద్దాము ఫస్ట్ కాల్ ఇలా దగ్గర పెట్టుకొని ఒక కాల్ ని లిఫ్ట్ చేసి ఇలా కాల్ ని బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇక్కడ మధ్యలో నిలబడి చేయలేని వాళ్ళు గోడకు కూడా నిలబడి చేయొచ్చు ఎలాగో చూద్దాము ఇలా గోడ సపోర్ట్ తీసుకొని ఇలా బ్యాక్ కి బెండ్ చేసుకొని ఇలా కూడా నిలబడచ్చు అలాగే రైట్ లెగ్ కూడా బ్యాక్ ఫోల్డ్ చేసి ఇలా నిలబడాలి ఇక్కడ చూడండి ఇక్కడ అంత ప్రెషర్ పడుతుంది మనకి ఇప్పుడు మనము ఈ మార్బల్స్ యూజ్ చేసి ఒక ఎక్సర్సైజ్ చేద్దాము ఫుట్ కి ఫింగర్స్ కి యాంకిల్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది అది ఎలాగో చూద్దాం ఇలా ఒక్కొక్కటి పికప్ చేసి ఇలా పక్కన వేరే బౌల్లో వేయాలి ఇప్పుడు ఈ సైడ్ ప్లేట్లోకి ఈ లెగ్ తో ఈ సైడ్ కి మళ్ళీ ఈ కాల్కి ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మనము తాడాసనం చేద్దాము నిలబడుకొని అలాగే ఈ వాల్ సపోర్ట్ తీసుకొని ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలా చేయొచ్చు ఈ తాడాసనం అనేది చూద్దాం ఇప్పుడు మనము
ఫస్ట్ టోస్ పైన ఇలా నిలబడాలి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మళ్ళీ డౌన్ అవ్వాలి మళ్ళీ హీల్ పైన కొద్దిసేపు అలాగే టోస్ పైన మళ్ళీ హీల్ పైన ఇప్పుడు యాంకిల్ రొటేషన్ స్టాండింగ్ లో ఎలా చేయొచ్చో చూద్దాము ఇలా లిఫ్ట్ చేసి ఇలా క్లాక్ వైస్ రొటేట్ చేయాలి యాంటీ క్లాక్ వైస్ యాంకిల్ ని రొటేట్ చేయాలి అలాగే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఇలా ఎన్ని సార్లు అయినా రిపిటీషన్స్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లేదా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు మీకు యూజ్ అవుతుందా లేదా ఈ వీడియోస్ అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇంకొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది కానీ మీరు తప్పకుండా చూసిన వాళ్ళు మీకు యూస్ అయితే కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను మీరు కామెంట్స్ లో అడగొచ్చు నేను నాకు తెలిసినంత వరకు నేనైతే క్లారిఫై చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ